నారాయణ కాలేజీ లాంటి అంటే 33,000 ఎకరాల విశాలమైనటువంటి రాజధానిలో నారాయణ కాలేజీ హాస్టల్ లాంటి ఇరుకు ఇరుకు గదులతో సెక్రటరేట్ని మీరు చూశారు, అసెంబ్లీ చాలీ చాలని గదులతో అసెంబ్లీని చూశారు, ఎవరైనా లఘుశంక వస్తే అసెంబ్లీలోంచి స్పీకర్ గారికి మినహా ఎవరికి లఘుశంక వచ్చినా మెట్లెక్కి పైకి వెళ్లాల్సిన పరిస్థితిని కూడా మీరు చూశారు. ఇది మన రాజధాని. నారాయణ కాలేజీ హాస్టల్కి సెక్రటరేట్కి రాజధానికి ఏమైనా తేడా ఉందేమో మీరు ఏమైనా చెప్పండి. దీనిలో కేంద్రం ఎంత డబ్బులు ఇచ్చింది? ఈ రాజధాని పేరు మీద పాత ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు ఏ రకంగా, మీరు నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటేనో ఇంట్లో ఏమైనా సామాన్లు కొనుక్కుంటేనో చేబదులు కింద బ్యాంకులు అప్పు తెస్తే ఎంత వడ్డీకి అయితే తెస్తామో 4,000 కోట్ల రూపాయలు సుమారు 8.5%, 2,000 కోట్ల రూపాయల బాండ్లని చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు సొంత వాళ్ళు చుట్టాలు పక్కల దగ్గర నుంచి డబ్బులు తెచ్చి 10.5% వడ్డీ 6,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన 1,500 కోట్లు ఏదో చెప్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ మీరు ఎక్కడన్నా ఇక్కడ కనపడుతున్నాయా? ఈ నారాయణ కాలేజీ హాస్టల్లో కానీ నారాయణ కాలేజీ హాస్టల్ రూముల లాంటి గదుల్లో కానీ మనకు 1,000 కోట్లు ఎక్కడైనా కనపడుతున్నాయా? ఏదో అన్న సామెతగా ఉంటుంది, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని పెళ్ళవంగాన్ని తీసుకెళ్ళి అదిగో అరుంధతి నక్షత్రం కనపడుతున్నా అంటే అరుంధతి నక్షత్రం యొక్క నాకు అప్పులు కనపడుతున్నాయని అంటే పెళ్లి కొడుకు వాడు పెళ్లి చేసుకున్నాడు. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది అయిపోయింది. రాజధాని కనపడుతున్నా అంటే రాజధానిలో నారాయణ కాలేజీ లాంటి హాస్టల్ బిల్డింగ్లు కనపడుతున్నాయి తప్పితే మాకెక్కడ అప్పు కనపడుతుంది, మాకు ఈ బిల్డింగ్లు తప్పితే మాకేం కనపడలేదనే పరిస్థితి. అంటే బహుశా ఆయన తాత్కాలిక రాజధాని అంటే పర్మనెంట్ అయ్యాక దీన్ని నారాయణ కాలేజీ హాస్టల్ పెడదాం అనుకుంటారు ఆయన, అందుకే దాన్ని సరిపడా డిజైన్ చేశాడు ఆయన. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.